గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో రౌతులపూడి సామాజిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్లో వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. అలాగే కోవిడ్ వార్డుల్లో పర్యటించి పాజిటివ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఓ రమేష్ కుమార్, తహసీల్దార్ ఏఏ అబ్బాస్, ఎంపీడీఓ ఎస్వి నాయుడు, వైద్యులు రవికాంత్, సౌమ్య, జానకీదేవి, సునీత, రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు పాల్గొన్నారు. పత్రికల ద్వారా కానీ మిగతా సమాచారం ప్రకారం వచ్చే ఒకవేళ మూడో వేవ్ అనేది వస్తే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే చంటి పిల్లలు కానీ ఎఫెక్ట్ అవుతారనేది ఒక సమాచారం మనకు. అందుకనే ఒక స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా అంటే మనకు ఈ పీడియాట్రిక్కు సంబంధించి అదేవిధంగా గైనిక్కి సంబంధించి ఒక స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 5 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి పిల్లల తల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టాం. సో అంగన్వాడీ ద్వారా మనము ఆ పిల్లల తల్లులకు కూడా మనము వ్యాక్సినేషన్ చేసుకుంటాం. అటువంటి తల్లులందరికీ కూడా మరి విజ్ఞప్తి ఏంటంటే మీరు అపోహలు వదిలేసి వ్యాక్సినేషన్ తీసుకోండి.